మనిషి బ్రతకాలంటే పంచభూతాలు చాలా అవసరం ఫ్రెండ్స్. ఆకాశం, నేల, నిప్పు, నీరు, గాలి ఉండాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నీరు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, మనకి నిప్పు ఎలా పుట్టించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మా పూర్వీకులు అయితే రాయారాయ రాపిడి చేసి అగ్గి పుట్టించేవారు ఫ్రెండ్స్. మనం అలా కాకుండా ఎదురుగాలతో నిప్పు పుట్టిస్తాం. ఈరోజు అడవిలో తప్పడిపోయినప్పుడు ఇలాంటి ఎదురుగాలు చాలా చూసి ఉంటాం ఫ్రెండ్స్. మనం దీనికి మయానగా చీర్చి ఒక కర్ర పెద్దది ఒక కర్ర చిన్నది చేసుకొని ఈ విధంగా హోల్ ఎట్టాలి. హోల్ ఎట్టిన తర్వాత ఈ పెద్ద ఎదురుకర్ర ఉంది కదా, దీనికి నారన తీయాలి. స్లోగా తీసి ఈ చిన్న దాంట్లోనే ఇక్కడ వేయాలి. ఇక్కడ వేసిన తర్వాత ఇలా పెట్టి బాగా రఫ్ చేయాలిగా, సింపుల్గా రఫ్ చేస్తే అగ్గి అన్నది పుడుతుంది. ఇక్కడి నుంచి నేను మాట్లాడను, పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీకే తెలిసిపోద్ది ఎలా ముట్టించాలన్నది అగ్గి. ఎదురుకర్ర ఇలా నిలువుగా గుచ్చి ఇలా కత్తెట్టి ఇలా తీయాలి ఫ్రెండ్స్. నారన్నది చాలా సింపుల్గా వస్తుంది. నేను ఏ విధంగా అయితే తీస్తున్నానో ఆ విధంగా చేయాలి. చూసారు కదా, తీసేయాలి కదా, తీసాను. తీసిన పీసల్లా పక్కన ఎత్తుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పీచ్ అయితే వచ్చింది, సరిపోద్ది. చెప్పాను కదా ఇక్కడ హోల్ ఎట్టుకోలు ఫ్రెండ్స్, యువతల నుంచి అవతల కనిపించేలాగా. ఈ పీచ్ అన్నది ఇలా పెట్టి చిన్న ఎదురుపేడి తీసుకొని ఇలా నొక్కాలి ఫ్రెండ్స్. ఇలా నొక్కి ఎదురుగా ఇలా ఎదురు బొంగు పేడి ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఎంత స్పీడ్గా ప్రెస్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, కొంచెం కష్టపడాలి అగ్గి కావాలంటే. చూస్తున్నా నిప్పు అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా కష్టపడుతూ కానీ బీరాలేదు, కొంచెం చాలా కష్టం. దాదాపుగా అరగంట సేపు రుద్దుతా ఉన్నాను, బీగా రాలేదు నిప్పు అయితే. దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలంటే
ఏ పనైనా ప్రయత్నించాలి ఫ్రెండ్స్. మయ్యాన్ని ఆపకూడదు, ఆపితే ఫెయిల్ అయిపోతాం. నెగిటివ్గా ఆలోచించకూడదు. చూశారు కదా, చాలా కష్టపడుతుంది. మా పూర్వీకులు అయితే ఈ విధంగానే కష్టపడిపోరు ఫ్రెండ్స్. ఏమీ లేని సమయాన్న ఎదురుకారులు బదలుచీరి ఈ విధంగా అగ్గిపుట్టించేవారు. అగ్గిపుట్టించడానికి అయితే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా గంట సింబల్ నొక్కండి. సరే, ఉంటాను, బాయ్.